షర్మిల తో ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూ అంటూ గత 2-3 రోజులుగా ప్రోమోలతో హడావుడి చేశారు. దీంతో వైఎస్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు కాస్త కలవరపడ్డ మాట వాస్తవమే. వైఎస్ ఫ్యామిలీ బద్ద వ్యతిరేక అయినటువంటి మీడియాకి షర్మిల ఇంటర్వ్యూ ఇవ్వడం అంటేనే వారు చాలా ఇబ్బంది పడ్డారు. అదంతా అయిపోయింది, ఇంటర్వ్యూ కూడా ఇచ్చేశారు, ప్రసారం కూడా అయిపోయింది. షర్మిల ఏం చెప్తుంది, ఏం వివాదం వస్తుందో, ఏబిఎన్ఆర్కి ఏ వివాదాస్పద ఇంటర్వ్యూ చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన మాట కూడా వాస్తవమే. అంతా టీకప్పులో తుఫాను మాదిరిగా ముగిసిపోయింది. నిజానికి ఇంటర్వ్యూలో షర్మిల మాట్లాడిన మాటల కన్నా ఆర్కే వేసినటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి ప్రశ్నలు అడిగినా షర్మిల అసలు తడబడకుండా స్థిమితంగా ఆలోచించి నెమ్మదిగా పద్ధతిగా సమాధానం ఇస్తూ పోతున్నారు. అసలు ఒక్కసారి కూడా ఆమె మాట జారలేదు. ఎంత గిల్లిగిచ్చి ప్రశ్నలు వేసిన అడుగుదాం అనుకున్నా ఆమె చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పుకుంటూ పోయారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే సీఎం కావడానికి తాను పార్టీ సభ్యురాలను కూడా కాదని క్లారిటీ ఇచ్చేశారు. తను ఎంపీ పదవిని కూడా అడగలేదని చెప్పేశారు. జగన్తో గొడవలు కూర్చుంటే మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోయేవి తప్ప కావని అంతకంటే పెద్దమేమీ కాదన్నారు. ఏం మీ ఇంట్లో గొడవలు లేవా అంటూ ఆర్కేని కార్నర్ చేశారు. ఆస్తుల గురించి లాగిలాగి అడిగినా సింపుల్గా వదిలేయన్నా అంటూ తప్పించారు. ఆర్కే ఎంత ప్రయత్నించినా షర్మిల అస్సలు దొరకలేదు. ఎక్కడో ఒక చిన్న పాయింట్ మీరు పట్టుకుందామని ప్రయత్నించినా, ఊహాదీత ప్రశ్నలు అనేకం సంధించినా తనదైన ముఖ కవళికలతో, తన నెమ్మదైన బాడీ లాంగ్వేజ్తో సున్నితంగా తిప్పికొట్టుకుంటూ సమాధానాలను ముక్తసరిగా ఇచ్చుకుంటూ వెళ్లారు షర్మిల. టోటల్గా అన్నకు తనకు విభేదాలు లేవని, ఆంధ్రలో పాలన ఎలా ఉందో తనకు తెలియదని, తనకు అనవసరమని, ఇలా రకరకాలుగా స్పష్టమైన వివాదరహితమైన సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. తప్ప ఇంటర్వ్యూ సంచలనం కావడానికి కానీ ఆర్కే పాయింట్లు పట్టుకుని వాదనకు దిగడానికి కానీ ప్రయత్నించలేదు. సింపుల్గా ఆలకిస్తూ ఉండిపోయారు. తనకి జగన్కి మధ్య అంతా బాగానే ఉందని స్పష్టం చేసి ఆర్కేకి భారీగా రివర్స్ షాక్ ఇచ్చారామని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చూసేటువంటి ఏబిఎన్ ఆర్కేకి షర్మిల చాలా ప్లాండ్గా సమాధానం ఇస్తూ వైఎస్ జగన్ చెల్లెలని, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.